మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెంకటాపురం మునగపాక మండలం ప్రజలు అధికారులను ప్రశ్నించారు. వివరాల్లోకి పోగా, ఉపాధి హామీ కూలీ అయినటువంటి చిన్న రమణయ్య ఆగస్టులో నెలలో చనిపోగా ఎన్ఆర్జిఎస్ అధికారులు జనవరి నెలలో చనిపోయినట్టుగా రికార్డు చేశారు. ఈయనకు ప్రభుత్వం నుంచి అందవలసిన చంద్రన్న బీమా అయితే గాని ఇతర లబ్ధి కూడా ఏదీ అందలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్న రమణ వెంకటాపురం గ్రామం మునగపాడు మండలం విశాఖ జిల్లాలో గ్రామ పంచాయతీ నివేదిక అండి. సార్ పదకేట్ సార్, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 27 పనులు చేశారు. ఉపాధి వేతనదారులకు వేతనాల రూపంలో 157,400 ఉంది సార్. కొంచెం సార్ 4 పనులకు సంబంధించి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. ఒప్పదామే సార్. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించి 10 పనులు చేశారు కదా, దీనికి సంబంధించి 12 లక్షలు అనేది ఖర్చు చేయడం జరిగింది. రికార్డ్ అయితే ఇవ్వలేదు సార్ రికార్డు. రెండవ అవసరం అంటే మన సిఆర్టీ కన్సల్టేషన్ ప్రకారం ఆడిట్ అనేది నిర్వహించాము. 22 మంది ఉపాధి వేతనదారులు 47 రోజులు పనిచేశారండి. 47 రోజులు కూడా పని చేయలేదని మనకి ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. డబ్బులు వాళ్ళు తీసుకోండి. వాళ్ళు వేజ్ పేమెంట్ అయితే కొట్టేసారండి. పేమెంట్ పాజిటివ్ వస్తుంది, మేము తీసుకున్నాండి. వాళ్ళకి కూడా తెలుస్తలేదు. డబ్బులు వేసి ఇక్కడికి వెళ్ళిపోయాయి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి కదా మనం.
నువ్వు డబ్బులు వాళ్ళకి రికవర్ చేయాలి, రెండోది అలా చేసినందుకు వాళ్ళు పని చేయకుండా చేసినందుకు మీరు ఏమైనా రియాక్షన్ చేస్తాం, మేము ప్రపోజ్ చేస్తాం. అంటే నేను అనేది మీరు మాట్లాడి చేసినందుకు అన్ని కూడా దాన్ని చేయాలి. ఒకదాంలో చేసి బీఆర్ఐ బాధ్యత అని పెట్టేయడం అనేది నాకు అలా చేసేటప్పుడు ప్రాబ్లమ్ లో ఎవరెవరు ఎన్నో అయ్యారో వాళ్ళందరూ బాధ్యత వేసేకరికి వెళ్ళిపోయి డబ్బులు డబ్బులు చేసుకుని డ్రా చేసుకుని తినేసాడు. మరి ఆయన బాధ్యత వాళ్ళు వేసేమైనా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వేసేక్స్ అదే అంటున్నాను. మీరు ఐడెంటిఫై చేసినందుకు చేసిన ప్రకారం వాళ్ళు పని చేయకపోయినా సరే డబ్బులు కొట్టాడు కాబట్టి పిఆర్ఐ కూడా బాధ్యత అవుతాడు. కానీ డబ్బులు తీసుకున్నారు కాబట్టి పోనీ సరే వాళ్ళు తెలియకుండా డబ్బులు తీసుకున్నారు, రికవర్ కూడా పెట్టించుంటారు దగ్గర. అది కూడా రాయాలి రేపు పొద్దున్న నెక్స్ట్ టైం రాసినట్టు కూడా రాయాలి. కేవలం ఒక్కరిని కేవలం ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేయడం కాదు. మా నాన్నగారు చనిపోయి ఇరవై 29 ఆగస్టు అండి. కానీ అక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల జనవరిలో చనిపోయినట్టు ఆల్రెడీ సబ్మిట్ చేసి 2 లక్షలు నష్టపోవాలని నానకుండా చేశారు. ఇది కేవలం ఒక గవర్నమెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందండి. మునపాక మండలానికి సంబంధించిన అధికారం దీనికోసం మేము అన్ని ఆఫీసులు తిరిగాము. పెన్స్ కాల్ సెంటర్ కూడా వెళ్ళాము. అని చెప్పడం జరిగింది ఏంటంటే ఇది సీసీ పరిధిలో ఏపీఎం లాగిన్ జరిగింది జరగడం వల్ల ఏపీఎం గారిని దీనికి పరిహారం చూపించవలసిందిగా వాళ్ళు చెప్పారండి. ఏపీఎం గారు జరిగింది, ఇది ఆల్రెడీ చనిపోవడం జరిగింది, ఆల్రెడీ చెత్తాను కొట్టేశారు కాబట్టి దీన్ని మేము ఎటువంటి మార్పు చేయలేము, దీన్ని మేము ఏం చేయలేము, దీనికి మేము బాధ్యం కాదని చెప్పారు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అధికారులు అడిగారు కదా మీరు ప్రజా సంస్కార వేదిలో అది అడిగితే మేము పరిష్కారం చూపిస్తున్నాం, టైం పడుతుందని చెప్తున్నారండి నిర్లక్ష్యంగా. దానికి ఎప్పుడు పరిష్కారం చూపించాలన్నది ఏం పేరమ్మా? మీ ఆయన పేరు ఏం పేరు? చిన్ని రమణ. ఆగస్టులో చనిపోయారు, ఆయనకి జనవరిలో చనిపోయినట్టుగా రికార్డ్స్ అవును. సరే, వెంకటాపురం గ్రామం మునపాక మండలి. ఓకే, మీకు చంద్రన్న బేమో వర్తించలేదు? ఏదైనా ప్రాబ్లం? ఓకే. విశాఖ జిల్లా మునపాక మండలంలో ఈరోజు ప్రజావేదిక జరుగుతూ ఉంది. ఈ ప్రజావేదికలో మేము కొన్ని సమస్యలు అడగడం అనేటువంటి జరిగింది. కూలీలకు సకాలంలో పేమెంట్లు ఇవ్వకపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే భద్రత సంబంధించినటువంటి పరిస్థితులు లేకపోవడం, టెంట్ లేకపోవడం, అలాగే పోస్టెడ్ బాక్సులు ప్రథమ చికిత్స బాక్సులు లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ప్రధానంగా ఏంటంటే ఒక అసామి చనిపోతే తనకు సంబంధించినటువంటి చంద్రన్న బీమా రావాలనేసి దరఖాస్తు చేసుకుంటే, కాల్ సెంటర్కి కూడా పెట్టి దరఖాస్తు చేసుకుంటే ఏపీఎం ఏదైతే ఉందో లాగిన్లో ఈయన ఎప్పుడో చనిపోయాడు అనేటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి అసామికి బాండ్ ఉంది, చంద్రన్న బీమా సంబంధించి ఉంది, బతుకున్నట్టుంటే ఎప్పుడో చంపేసి ఇప్పుడు చచ్చిపోతే ఆయనకి ఇప్పుడు డబ్బులు లేవు ఇవ్వలేమనేటువంటి పరిస్థితి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని చిన్ని రమణ అనేటువంటి అతనికి వెంకటాపురం గుణపమానం వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని మేము ఇక్కడ నిలదీసి ప్రశ్నించడం అనేది జరిగింది. అధికారులు పైకి తెలియజేసి దీన్ని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ హామీని అమలు చేయాలా, అలాగే ఏదైతే ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఉన్నాయో అన్నీ సరిచేసి కూలీలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.